ఇక్కడ మావిడ సో ప్రజెంట్ వైఫ్ తో జర్నీ చేస్తున్నా నేను. ఇక్కడ మా మామ ఉన్నాడు, వెనకాల మా నాన్న ఉన్నాడు. యంగ్ అమ్మ ఉంది నాకు. కెమెరా ఉమెన్ రాధికతో ప్రజెంట్ షూటింగ్ నడుస్తుంది. గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్, దిస్ ఇస్ వరప్రసాద్. వచ్చి వరప్రసాద్ వ్లాగ్స్ మార్నింగ్ 8:30 అవుతుంది. ఈరోజు షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నాం అనమాట మేము. సో షూటింగ్ కోసం వెళ్తున్నాను. మా జున్ను నాని స్కూల్లో తెచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి నేను షూటింగ్ బయలుదేరుతాను. జున్ను, జున్ను, గుడ్ మార్నింగ్. సో మా విన్ను నాని నాన్న బోట్ పెట్టుకున్నాడా? ఓకే, నువ్వు పెట్టినావా? ఎవరు పెట్టలేకు? అమ్మ పెట్టిందట. జున్ను సైకిల్, విన్ను సైకిల్తో ఆడుతున్నాడు. ఇవాళ షూటింగ్లో ఏం జరుగుతుంది, ఎవరెవరు వస్తారు, ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే వీడియోలో చూద్దాం మనం. సో టైం వచ్చేసి 9 అవుతుంది. ప్రజెంట్ అయితే ఐఎమ్ గోయింగ్ టు షూటింగ్. షూటింగ్కి వెళ్తున్నాను. షూటింగ్ 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 అంటే ఆడికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది ఏంటి అనేది ఆడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. నాకు కూడా ఏం తెలియదు వాస్తవంగా. ఆడికి వెళ్ళిన తర్వాత అసలు ఏం షూట్ చేస్తాము, టాపిక్ ఏంటి, ఏం క్యారెక్టర్లు ఉంటాయి, ఎలా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇవాళ సూర్యుడు మాత్రం మంచిగా ఫుల్ ఉన్నాడు. రాత్రి టెంపరేచర్స్ మొత్తం బాగా కూల్ అయినాయి. చల్లటి గాలి కూడా వస్తున్నాయి అనమాట లైట్గా. అమ్మ ఇచ్చిన కొద్దీ విన్ను ఛాయ్ తాగుతూనే ఉన్నాడు. దిస్ ఈజ్ మై మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. చూసారా ఏమునిండా? పెసర్లు, టమాటా, ఉల్లిగడ్డ. ఏంటిది ఏంటిది ఏమో ఇప్పుడతాడు. ఆనా రిమోటా, సౌండా, ఫోనా? అమ్మ దొంగ యాక్షన్ బాగా ఎత్తాను నువ్వు. ప్రజెంట్ అయితే మనం రైల్వే స్టేషన్ సైడ్ వెళ్తున్నాము. మనం ల్యాండ్ దగ్గరికి వెళ్తున్నాము. ల్యాండ్ దగ్గరనే మన షూటింగ్ స్పాట్ అనుకుంటా. ప్రజెంట్ మళ్ళీ మన కేసీఆర్ కనకరెడ్డి దగ్గరికి వచ్చినాము. రిహార్సల్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ. టైం 10:30 అవుతుంది, మేము షూటింగ్ కాలేదు. ఇక్కడ లక్ష్మి వచ్చింది. లక్ష్మి ఓకే, యూట్యూబ్ ఆర్టిస్ట్, ఫేమస్ ఆర్టిస్ట్. అండ్ మన సార్ ఉన్నారు. సార్ వచ్చేసి రాధాకృష్ణ గారు, రిటైర్డ్ టీచర్ వచ్చేసి. తను కూడా చాలా యూట్యూబ్ వీడియోస్లలో మీకు ఆర్టిస్ట్ చేస్తున్నారు. సో ఫ్రమ్ కరీంనగరే. నెక్స్ట్ వచ్చేసి రాధిక. సో వంటలు వండుతుంది ఇక్కడ రాధిక. అక్కడ చిన్న బాబు ఉన్నాడు సారా. ఈ బాబు కూడా మనకు ఛానల్లో వీడియోలో ఉన్నారు. ఇక్కడ పద్మ గారు ఉన్నారు. పద్మ గారు ఈ టోటల్ ఇప్పుడు ఉన్న వీడియోలలో ఇప్పుడు యాక్షన్ కోసం అన్నమాట వీళ్ళందరూ రెడీగా షూటింగ్ కోసం సిద్ధమయ్యారు. ఇంకా కేసిరెడ్డి, కనకారెడ్డి బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. మన షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు కుమరవెల్లి మల్లన్న ప్రసాద్ ఒకటి వచ్చింది. తీసుకున్న ప్రసాదం అయితే ఫస్ట్. ప్రజెంట్ అయితే అజయ్ వచ్చాడు, మన కెమెరామెన్. సో ఏం కెమెరా వాడుతున్నాం నువ్వు ప్రజెంట్? ఓకే. సో ఇక్కడ 3 మంత్స్ బాబు ఉన్నాడు, శ్రీ అని వచ్చేసి. తను ఈ షూటింగ్ లో వీడియోలో అంటే నటించబోతున్నాడు అన్నమాట. షూటింగ్ రెడీ అవుతున్నాడు ఇప్పుడే ప్రజెంట్. చూస్తారా ఎన్ని కష్టాలు ఉంటాయి ఒక షూటింగ్ వెనకాల, ఎన్ని కష్టాలు పడితే ఒక షూట్ అవుతుంది. జస్ట్ 5 నిమిషాల వీడియోకి ఒక రోజు అంతా కష్టపడాల్సి ఉంటుంది. మీరు మాత్రం దానికి లైక్ చేయమంటే, సబ్స్క్రైబ్ చేయమంటే మాత్రం ఎంతో ఎంతో కష్టపడి ఫీల్ అవుతుంటారు. సో అందుకనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్రజెంట్. ఇప్పుడైనా ఒక షూటింగ్ వెనకాల ఎంత మంది చూస్తారా? ఇక్కడ మెయిన్ ఇక్కడ మేకప్ ఆర్టిస్ట్, మేకప్లు నెత్తికి ఏం పెట్టినా ముసలి ముసలి వేషం వేస్తే ఇట్లా వేస్తారు అన్నమాట. ముసలి వేషం షూటింగ్ లో మనుషులు సార్ ఎట్లా చేంజ్ అయిపోతారు, కలర్ చేంజ్ చేస్తే ఎట్లా మనుషులు చేంజ్ అయిపోతారు. ఒక రీడ కూర్చున్నారు, ఒక రీడ కూర్చున్నారు, ఒక ఆడ కూర్చున్నారు, అంకులు ఎట్టున్నారు. అంటే మన ప్లాట్ దగ్గర షూటింగ్ జరిగే ప్లేస్ లోకి వచ్చాము. షూటింగ్ చేసే ముందు వెనకాల రిహార్సల్ సంబంధించిన సెట్టింగ్స్ అన్ని కూడా జరుగుతాయి. కూడా నిశ్శబ్ద వాతావరణం చూసుకుంటాం. ఫస్ట్ అయితే ఫస్ట్ పాత్ర తనది. షూటింగ్ స్టార్ట్ కాబోతుంది అన్నమాట. తెల్లారేసి అప్పుడే కడుపు ఖాళీ అయ్యలేదు, ఇంకా ఇప్పుడే టిఫిన్ కావాలా? నీ అవ్వ తెల్లారేసి కడుపే ఖాళీ చేయలేదు, అప్పుడే టిఫిన్ కావాలనే నువ్వు మాడవే. సో ఇందులో హీరోయిన్ ఈమె అనమాట మమత. తను ఫస్ట్ యాక్టింగ్ చేస్తుంది మమత ఇందులో హీరోయిన్ గా. ఏంటి అనేది మన వీడియోలో మొత్తం నెక్స్ట్ వీడియో చూపెడతాను. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచి ఉన్నారా? వరప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో తన మాతృభాష తెలుగులాగా అనిపించట్లేదు నాకైతే, ఇది మరాఠీలాగా అనిపిస్తుంది. రన్ 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 కట్.
చచ్చిపోయిన శ్రీదేవి కూడా అచ్చి బోకరు అనుకున్నది చూడు శ్రీదేవుడు అంతకంటే గొప్ప మీరు. బిడ్డ బిడ్డ షూటింగ్ రిహార్సల్స్ ఇంకేం పని చేస్తాడు తింటాడు తిరుగుతాడు పప్పా పాట ప్రస్తుతానికి అందరు మౌన వ్రతం పాటిస్తున్నారు. ఏ ఊకో బావా మనందరం లేవా మనమే కార్యాలు చేస్తున్నాం ఎందుకు బాధపడతాను నీ కూడా వైరాలు ఉన్నదా రెండు రోజులు వైరాపో పోతే ఇంట్లో పనులు చేయాలనుకుంటున్నావు ఏం మాట్లాడతాను టైం 2:30 అవుతుంది నేను లంచ్ చేసిన మేమైతే లంచ్ చేయలే ఏం చేయలే టిఫిన్ చేయలే మార్నింగ్ వచ్చినాము ఏదైతే తిన్నారు. సో మన రాధాకృష్ణ గారు వచ్చేసి ఇది అయిపోయింది షూటింగ్ ఇది అయిపోయింది నెక్స్ట్ మాదే ఉంది అనమాట సార్ వచ్చేసి ఎత్తడో ఏమో తెలియదు కానీ సూపర్ ఎత్తడు సార్కి ఇప్పుడు ఆరికి 100 సినిమా లైఫ్ సెంచరీ కొట్టేసింది సెంచరీ అయిపోయినాయి. సో అందరు కంగ్రాట్స్ చెప్పండి. మేము యాక్చువల్లీ ఇదివరకే చెప్తాం డైరెక్ట్గా చెప్దాం అనుకున్నాం ఇప్పుడు సార్కి అయితే 100 సినిమాలు షార్ట్ ఫిల్మ్ తీసినందుకు నా తరఫున మీ తరఫున కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నా సార్. ముఖ్యమైన విషయం అంటే హైలైట్ నా షార్ట్ ఫిల్మ్ లింగన్ బిడ్డ 1, 2, 3, 4, 5 సీరియల్ తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే లింగన్ బిడ్డ ఆట సీరియల్ 1, 2, 3, 4 అని ఇట్లా సీరియల్ ఉన్నాయంట హర్ష విలేజ్ షో అంట. సో కాంటాక్ట్ చేసుకోవచ్చు. సో ఈవిడే మా ఆవిడ అన్నమాట. సో నెక్స్ట్ షార్ట్ ఉందన్నమాట ప్రజెంట్ అయితే మన కెమెరామెన్ అజయ్ అజయ్ అయితే తీస్తున్నాడు. మీకు కావాలంటే అజయ్ డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను కావాలంటే కదా మీరు ఏమన్నా షూటింగ్స్ చేసుకోవాలంటే కూడా. సో ప్రజెంట్ అయితే ఇక్కడ నెక్స్ట్ పద్మ. సో ఇక్కడ పాత్రలో మా అత్త అన్నమాట ఇవి. సో అత్త పాత్ర పద్మగారు ఆత్మగారు ఇస్తున్నారు. తనైతే ఇక మా అమ్మా నాన్న పాత్రలు ఇక్కడ ఉన్నారన్నమాట. ఇక్కడ నాన్న సార్ వచ్చేసి టీచర్ రిటైర్డ్. ఇక్కడ అమ్మ లక్ష్మి యంగ్ అమ్మ ఉంది నాకు. నెక్స్ట్ సీన్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మా ఆవిడ అన్నమాట ఇంట్లో తల్లి గారి ఇంట్లో సీన్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అత్తగారింటికి వెళ్ళాలి. సో ప్రజెంట్ వైఫ్ తో జర్నీ చేస్తున్నాను నేను. ఇక్కడ మా మామ ఉన్నాడు వెనకాల మా నాన్న ఉన్నాడు. చలో మా అమ్మాయి కూడా ఎక్కింది కార్లా. మా అమ్మ ఉంది మా నాన్న ఉన్నాడు మా మామయ్య ఉన్నాడు మా ఆవిడ ఉన్నది. ఇక్కడ చూసారా కెమెరా ఉమెన్ ఉంది రాధిక. ఇది కెమెరా యాక్షన్ ఇటు చూపండి. కెమెరా ఉమెన్ రాధిక కెమెరా ఉమెన్ రాధికతో ప్రజెంట్ షూటింగ్ నడుస్తుంది. మేము నవ్విచ్చే రకం ఏడిపించే రకం కాదు. ఏడిపచ్చిందట పాపం. ఇక్కడ మా షూటింగ్ నడుస్తుంది. నాకు అక్కడ జున్ను స్కూల్ టైం అయింది. టైం వచ్చేసి 3 గంటల 10 నిమిషాలు అవుతుంది. ఇంకా 2 నిమిషాలు ఉంది జున్ను తీసుకోవడానికి. ఇక్కడ కల్పించుకొని మళ్ళీ పోయి మళ్ళీ వస్తాను. మధ్యాహ్నం టైం అయితే 3:30 అవుతుంది. మా వాళ్ళందరూ కూడా ఫుడ్ తింటారు ప్రజెంట్ వచ్చేసి అందరూ చూడండి పల్టీ భోజనం చేస్తున్నారు అందరు కలిసి. సో అందరికి పెడుతున్నారు రాధిక ఎల్పకారే మంచిది యాక్చువల్గా అన్నిటికంటే మంచి ఫుడ్ నేను తినే ఫుడ్ అదే కనుక నేను కూడా అదే మంచిది అంటాను. జున్ను స్కూల్ టైం అయింది. షూటింగ్ టైం మధ్యలోకి వెళ్ళి నేను జున్నును తీసుకోవడానికి వెళ్తే స్కూల్కి వెళ్తున్నా మళ్ళీ. సో జున్నును తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను. ఇంటికాడ దించి మళ్ళీ నేను షూటింగ్ స్పాట్కి వెళ్ళాలన్నమాట. సో షూటింగ్ మధ్యలో వచ్చేసాను కదా జున్ను జున్ను అన్నం తిన్నావా తిన్నావా ఇవాళ బెల్లుంది ఎమ్మని చెప్పిల్లు జున్ను స్కూల్లో. నువ్వు నాకు ఏమీ చెప్పా కదా పెట్టినమ్మని నాకు మర్చిపోయినావా అందరు తీసుకొచ్చిల్లు అందరు తీసుకొచ్చిల్లు అంటుంది టీచర్ నువ్వే చెప్పలేదు అంట. చలో జూనుడు ఇంట్లో దించేసిన మళ్ళీ బయలుదేరిన షూటింగ్ స్పాట్కి. బాయ్ 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 నాకేం తినాలనిపించినా నువ్వు చేసి పెట్టేదాన్ని ఇప్పుడు ఎవరు లేరమ్మా దేవుడు నేను తీసుకుపోయి చాలా పాపం చేసిండమ్మా. మళ్ళా మా అవతారాలు డ్రెస్సులు చేంజ్ అయిపోయినాయి. టైం వచ్చేసి 4 అవుతుంది. సూర్యాస్తం అవస్తుంది దగ్గర చేసినాము. అందరి పొజిషన్లు చేంజ్ అయినాయి డ్రెస్సింగ్స్ చేంజ్ అయినాయి. వీళ్ళందరికీ ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంది అందరికి. మా విన్నులాగా మా విన్ను దోస్తానమాట ఈయన స్కూల్కి వచ్చింది ఇప్పుడే అంగన్వాడీకి వచ్చింది.
ఈ బాబు నాకు కొడుకు అన్నట్టు ఇప్పుడు నాన్నమ్మ దగ్గర కూర్చున్నారు, నాన్నమ్మ దగ్గర కూర్చున్నారు ఇప్పుడు ప్రజెంట్. అక్కడ నాన్న మనడు, ఇది మా ఫ్యామిలీ ఇప్పుడు ఈ షూటింగ్ లో. ఇంట్లో కోడలు ఉన్నాడు, ఇలా కోడలు ప్రజెంట్ మా ఇంటికి తీసుకెళ్లే సీన్ అన్నమాట ఇది, తోలుకుపోయే సీన్. ఎక్కింది, మీరు అందరు ఇటు తిరగాలి, జస్ట్ ముందుకు రాలి. అటు పోపు దయత లేదు, ఉండాలనిపిస్తుంది, అందుకని తీసుకుపోవడానికి వచ్చా. దయత పోలే, ఏం చేయాలి పరిస్థితి, పోలేక ఉండలేక పోతుంది. నాలుగు రోజులు మళ్ళీ మేము తీసుకొచ్చుకుంటాం పో, ఎడోకు ఎడోకు అని చెప్పేసి ఎక్కితే డోర్ వేసుకుంటే బలవి ఇట్లా టాటా చెప్పుకుంటూ పోతుంది. నువ్వు అక్కడ పేరు పెట్టుకోవాలి ఇంకో ప్రేమలో టాటా చెప్పు. చూసారా, తండ్రి కొడుకులు కలిసి వెళ్ళిపోయి పుట్టు తీస్తున్నారు కదా. హాయ్ హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. చూసారా అందరు మీరు కింద కామెంట్స్ ఫీల్ చేసినా పెట్టండి. మేము ఇప్పుడు టీ బ్రేక్ అనమాట ప్రజెంట్ అయితే, అందరు టీ తాగుతున్నారు. ఇక్కడ వరుసలు ఏమేమైతారో మందులు, అది దాదాపు ఎక్కువ మంది మరదలు ఉన్నారు, ఒకరు పిల్లి ఉన్నారు, ఒకరు వచ్చేసి వైఫ్ ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు ఫ్రెండ్. ఇక్కడేమో వీళ్ళందరికీ నేను వెళ్ళిపోయినప్పుడు తీసి పెడుతున్నాను, వెళ్ళిపోయి కారం పెట్టి పెడతాట మళ్ళా. సో మళ్ళీ నెక్స్ట్ 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత సీన్ అన్నట్టు. బాబు వచ్చాడు మాకు, ఇప్పుడు 3 నెలల కొడుకుతోనే మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. కొడుకుని తీసుకోండి. సాయంత్రం 6:30 మా చిన్నోడు ఎంట్రీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ షూటింగ్ కి ఫస్ట్ షూటింగ్, 3 నెలల బాబు ఇతను ఫ్రమ్ వరంగల్. ప్రస్తుతం అమ్మా నాన్నల ఎంట్రీ సీన్ అనమాట ఇది. అమ్మా నాన్నలు ఎంటర్ అయ్యారు, ఇక్కడ నుంచి తొలుకోవడం. ఇంకా ఇంకో నాయనమ్మని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు నా మనవడు. దిస్ ఇస్ ద ఫైనల్ సీన్, నానమ్మతో తాతతో అమ్మ నాన్నలతో అండ్ అటు తాతతో కలిసి ఇది లాస్ట్ ఫైనల్ సీన్ అన్నమాట. ఒరిజినల్ అమ్మాయి ఇక్కడ ఉంది, అందరికి బాయ్ బాయ్ ఓకేనా. అజయ్, లక్ష్మి అండ్ పద్మ, హాయ్ అందరికి. ఈరోజు బాగా షూటింగ్ అయిపోయింది, ఎవరింటికి వాళ్ళం వెళ్తాను. ఓకే, అందరూ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతకు సరదా సరదాగా జరిసిందండి ఇవాళ మొత్తం కూడా. ఇక ఫైనల్గా వచ్చేసి వీళ్ళకి కూడా బాయ్ బాయ్ చెప్తాం. టాటా బాయ్ బాయ్, ఓకే బాయ్ బాయ్, మమత బాయ్. ఫ్రెండ్స్ ఇప్పుడు షూటింగ్ నుంచి వెళ్ళి రాత్రి 9:30 వచ్చాము. ఇప్పుడు అన్నం తినాలి, ఇప్పుడు అన్నం తినేసి ఇంకా మా జున్నువిని అయితే పడుకున్నారు. సో ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ వీడియో తెలియదు. బై బై, జై హింద్ వందే మాత్రం. కీప్ వాచింగ్ వరప్రసాద్ బ్లాగ్స్.